జై శ్రీమన్నారాయణ్ భగవత్ బంధువులారా తిరుమలశై ఆళ్వార్ల యొక్క జీవిత చరిత్రలోని మరిన్ని విశేషాలను ఈ భాగంలో మనం తెలుసుకుందాం ఆళ్వార్లు తిరువెక్కాయందు యోగమనర్చు సమయంలో కణికన్నన్ అనేవారు వచ్చి వీరి దగ్గర శిష్యులుగా చేరారు ఆ గ్రామంలోని ఒక వృద్ధ మహిళ తనకు సంతానము వెళ్ళకొట్టారని ఎంతో బాధపడుతూ ఆళ్వార్లను చేరి ఆశ్రమంలో శుశ్రూష చేస్తూ ఉండిపోయింది ఒకనాడు ఆళ్వార్లు ఆ వృద్ధ మహిళను చూచి నీకొక వరము ఇస్తాను కోరుకొమ్మని చెప్పారు ఆ వృద్ధ మహిళ వార్ధక్యం పోవునట్లు చేయుమని ఆళ్వార్లను కోరుకుంది ఆళ్వార్లు అలాగే కటాక్షించారు అప్పుడు ఆ వృద్ధ మహిళ యవ్వనవతి అయ్యి ఆళ్వార్ల వద్దనే శుశ్రూష చేస్తూ కాలము గడుపుతోంది ఇట్లు ఉండగా ఆ దేశపు రాజు ఒకనాడు ఈమెను చూసి మోహించి పరిణయం చేసుకున్నాడు కాలము గడుస్తున్న కొలది రాజుగారు వృద్ధుడు అయ్యాడు కానీ ఈ మహిళ ఎప్పటికీ యవ్వనవతిగానే ఉండిపోయింది రాజుగారు ఒకనాడు ఈ మహిళను తాను అలా ఎప్పటికీ యవ్వనవతిగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగారు అందుకు ఆ యువతి తాను ఆళ్వార్ల కటాక్షం వలన యవ్వనవతిని అయ్యాను అని విషయం తెలిపింది అందులకు రాజుగారు ఆమెను ఆళ్వార్ల కటాక్షము వలన తనకు యవ్వనం కలుగునట్లుగా చేయమని ప్రార్థించాడు ఆమెయు ప్రతిదినము మన ఊరిలోనికి ఉపాదానమునకు వచ్చుచున్న కణికం ద్వారా ఆళ్వార్లను ఆశ్రయించి యవ్వనము పొందుడని సలహా ఇచ్చింది అంత ఆ రాజు కణికన్నన్ను పిలిచి నేను మీ ఆచార్యులను సేవించుకోవాలి కాబట్టి ఇచటుకు పిలుచుకుని రమ్మని చెప్పారు అంతటా కణికన్నన్ మా ఆచార్యులకు వేరొకరితో పని లేదు కావున వారు ఎక్కడికి రారని చెప్పాడు అంత అంతటా రాజుగారు కణికన్నన్ను నా మీద ఒక కవిత్వమును చెప్పుమని భగవద్ భాగవత్ విషయమున తప్ప ఇతర విషయముల నందు నా నాలుక వర్తింపదని కణికన్నన్ చెప్పాడు అంతటా కోపోద్రిక్తుడైన రాజు కణికన్నన్ను తన దేశమును విడిచి వెళ్లిపోమ్మని ఆదేశించాడు అంతటా కణికన్నన్ ఆళ్వార్లను చేరి రాజుగారు తనను దేశము విడిచిపొమ్మని ఆజ్ఞాపించారు కాబట్టి తనకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వమని గురువుగారిని కోరారు అప్పుడు ఆళ్వార్లు నీవు లేని చోట నాకు మాత్రము ఏమి పని తిరువెక్కాలో వేయించేసి ఉన్న స్వామిని చూచి స్వామి నా శిష్యునితో నేను పోవుచున్నాను కావున నీవు కూడా నీ శేషపాన్పును చుట్టుకొమ్మని చెప్పారు స్వామి అలాగే అని శేషపాన్పుని చుట్టగా చుట్టుకుని ఆళ్వార్లతో పాటు బయలుదేరారు అంతటా ఆ రాజ్యంలోని దేవతామూర్తుల అదృశ్యమగుటచే అర్చకులు ఈ విషయం రాజునకు వివరించారు రాజును మంత్రులను పిలిపించి ఈ అనర్ధమును ఈ అనర్ధమునకు కారణం తెలుసుకుని మంత్రులతో కూడి ఆళ్వార్లు పోవు మార్గమున వెడలి ఓరిరుక్కై గ్రామం వద్ద వారిని కలుసుకొని కణికన్నన్ పాదములపై పడి వారు ఆళ్వార్లను ప్రార్థించారు ఆళ్వార్లు కూడా స్వామివారితో అయ్యా శిష్యుడు అంగీకరించెను కావున నేను కూడా తిరువెక్కాకు పోవుచున్నాను కావున మీరు కూడా తిరిగి శేషపానుపుతో వెనకటి వలనే ఉండం ఉండమని వేంచేపు చేసి మమ్మల్ని ఉద్ధరించమని ప్రార్థించాడు భక్తవత్సలుడైన స్వామి తిరిగి యథావిధిగా స్థానమునకు వేయించేశను ఆ దేశంలోని అర్చామూర్తులన్నీ కూడా యథాస్థానంలో వేయించేశాయి ఆనాటి నుండి తిరువెక్కాయందలి పెరుమాళ్లకు షొన్నవన్నం శైద పెరుమాళ్ అని తిరునామము ఏర్పడినది తరువాతి భాగంలో మరికొన్ని విషయాలను మనం ఆస్వాదిద్దాం అంతవరకు జై శ్రీమన్నారాయణ